మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ ఆఫీసర్లు ఎన్నికల కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. సామాగ్రి తీసుకుని కేంద్రాలకు పయనమయ్యారు. గతం కంటే ఈసారి రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉందని అంటున్నారు. దగ్గరి ప్రాంతాల వారిని ఏపీఓలుగా నియమిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ స్టేషన్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్నికలను దిగ్విజయంగా నిర్వహిస్తామని చెబుతున్నారు. పీఓలతో మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫేస్ టు ఫేస్. మెదక్ జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మాత్రము ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అది విధంగా ఏర్పాట్లు మాత్రం కరెక్ట్ చేశామని చెప్తున్నారు. ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళంతా డిస్ట్రిబ్యూషన్ ఈవీఎం తీసుకుని బయటకు వెళ్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ డ్యూటీ ఎక్కడ పడ్డది, అసలు నిజంగా ఈవీఎం తీసుకెళ్తున్నారు, అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. పోయినసారి కన్నా ఈసారి పార్లమెంట్ కాబట్టి ఎక్కువ రద్దీ ఉంటుంది. ఫెసిలిటీస్ మొత్తం బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పోయినసారి రెమ్యునరేషన్ ఈ రెమ్యునరేషన్ కొంచెం తేడా ఉన్నది. పోయినసారి రెమ్యునరేషన్ చాలా తక్కువ ఇచ్చారు. దూర ప్రాంతం నుంచి రావడం, సుదూర ప్రాంతం నుంచి రావడం చాలా కష్టాలకు ఇబ్బంది. రెండు రోజులు కనీసం ఉండాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా తక్కువ చేశారు. అట్లా చేయటం అనేది చాలా లోపం. ఇక్కడ వీళ్ళు చేసే తప్పు పనులు తప్ప అక్కడ ప్రభుత్వం చేసేదేం కాదు. లోకల్ వాళ్ళే ఏమి ఇబ్బంది పెట్టారు. చాలామంది టీచర్లు ఇబ్బంది పడ్డారు ఆ విషయంలో. మహిళలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ విషయం ఒకసారి ఆలోచించుకొని చెబుతా. మిగతా అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఓటింగ్ కూడా బాగానే గతంలో చేసాం, అదే మోడల్లో జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు చేసే పనులే కాబట్టి అవి కొత్తగా మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? నిజంగా అక్కడ మీరు పోయిన తర్వాత సౌకర్యాలు ఉన్నాయా లేవా? బాత్రూమ్లు కానీ, స్నానాల గదులు కానీ, లైటింగ్ కానీ, అక్కడ ఏర్పడే ఇబ్బందులు ఏంటి? అక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫెసిలిటీస్ కొద్దిగా ఇబ్బంది ఉంటాయి. వాటర్ ఫెసిలిటీ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి, తర్వాత యూరినల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అవి వాటి వలన కొద్దిగా ఇబ్బందిగా జరుగుతూ ఉంటుంది. నా పేరు కాశీనాథరావు. నేను నర్సాపూర్ నియోజకవర్గం నుండి మెదక్ నియోజకవర్గంకు పీఓగా వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే పిఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ సౌకర్యాలన్నీ బాగుండేటట్టు చూస్తే మాకేం ఇబ్బంది కాదు. గతంలో కూడా చాలా ఎన్నికలు చేశాము, ఇప్పుడు కూడా మంచి చేద్దామని అనుకుంటున్నాం. అందరూ రూట్ ఆఫీసర్స్ కానీ అందరూ మాకు సహకరించినట్టయితే మేము దిగ్విజయంగా చేయడానికి సిద్ధంగా ఉంటాం. రెమ్యునరేషన్ విషయం నామ్స్ ప్రకారం ఉంటుంది. దాంట్లో ఇంకా చాలామంది ఓపీఓలకు కూడా చాలా దూర ప్రాంతం నుంచి వేయడం వల్ల లేట్ అవుతారు వాళ్ళు. ఓపీఓలకు దగ్గర దగ్గర ప్రాంతం నుంచి వేస్తే తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చూడొచ్చు చాలా సందర్భాల్లో కూడా వీళ్ళు ఎలక్షన్ డ్యూటీకి వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ వేరే మన ఇంకో ఉద్యోగి కూడా ఉన్నాడు, అతను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఎక్కడ డ్యూటీ పడ్డది, ఏంటి? నాది వర్కింగ్ ప్లేస్ జడ్పీటీస్ రేగౌట్ సార్. అయితే ఇక్కడ మెదక్కి వచ్చాను, ఏపీగా వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సార్. ఇక్కడ మాక్సిమం వాళ్ళు కూడా, అధికారులు కూడా మా కోసం కూలర్స్ అని అరేంజ్ చేశారు. ఇది పర్లేదు, ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి తీవ్రతలో ఎక్కువ వర్క్ చేయాలంటే మాకు కూడా కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. బట్ అన్నింటినీ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ పెట్టి కూడా. ఇంకా మిగతా విషయం అంటే సార్, ఇక్కడ పోలింగ్ స్టేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉంటాయి సార్. ఇవన్నీ కాకపోతే ఒకరోజు రెండు రోజులు కాబట్టి వాటిని ఎట్లా సర్దుకుపోయి ఎలక్షన్ మేము విజయవంతంగా నిర్వహిస్తాము. ఎందుకంటే ఇది ఒక మా బాధ్యత కాబట్టి. ఇది దేశానికి ఇది ఒక ప్రధానమైన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మేము ఉపాధ్యాయులు అందరం కూడా ఎప్పుడు దీన్ని దిగ్విజయంగానే నెరవేరుస్తాము. ఈసారి కూడా దిగ్విజయంగా నెరవేరుస్తాము. చూడొచ్చు పార్లమెంటు పరిధిలో జరుగుతున్న ఎన్నికలు పటిష్టంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం, అదేవిధంగా ఎన్నికలు ఈసీ ఆదేశాల ప్రకారంగా ఉద్యోగులు కూడా ఒకరోజు రెండు రోజులు కూడా సమస్యలు ఉన్నా కానీ వాటిని అధిగమించి మేము పనిచేస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎండ వేడిని తట్టుకోవడానికి విధంగా కూలర్స్ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా కూలర్స్. తర్వాత వచ్చేవారందరూ కూడా క్లియర్గా రూట్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఏమేమి చేయాలి, వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తున్నారు. నిజంగానే ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా కూడా ఎన్నికల అధికారులు కొంత గైడ్లైన్స్, అదేవిధంగా ట్రైనింగ్లో చెప్పిన మెలకువలు కూడా ఆదేశాలు పాటిస్తూ వీటిని క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి వచ్చిన ఎవరైతే ఎన్నికల విధులకు వచ్చిన ఉద్యోగులు ఉపాధ్యాయులు అంత వాళ్ళని చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో కూడా గతంలో కొన్ని సందర్భాల్లో వివిధ సమస్యలు ఏర్పడ్డాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్ దగ్గర వాటిని కూడా అధిగమించే దిశగా ఈసారి మాత్రం క్లియర్ చేసినట్లుగా తెలుస్తుంది. కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ మీద.